హాయ్, వెల్కమ్ టు గోమాత. ఈరోజు మీకు నేను కారా బూందీ ఏ రకంగా తయారు చేయాలో చూపిస్తాను. చూడండి, చాలా బాగుంటుంది. ఇది మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఇంతేనండి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. పచ్చిశనగపిండి 1 కేజీ, 500 గ్రామ్స్ ప్యాకెట్స్ 2 తీసుకున్నాను. కరివేపాకు, వేరుశనగ పప్పు, క్యాజ్యూ నట్స్, గార్లిక్, వంట సోడా, ఉప్పు, కారం, పసుపు, ఇంతేనండి. ఇవి ఉంటే మనకి కారా బూందీ ఫటాఫట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఏ రకంగా తయారు చేయాలనేది చూసేద్దాం. మొదటిగా మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి స్టవ్ మీద పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక మంచి పెద్ద పాత్ర తీసుకొని దాంట్లో మనం పచ్చిశనగపిండిని యాడ్ చేసుకుంటున్నాం. చూడండి, 2 ప్యాకెట్స్ యాడ్ చేశాను, అంటే ఫుల్ 1 కేజీ పచ్చిశనగపిండి తీసుకున్నాను. కొంచెమే కొంచెమండి, 1 టీ స్పూన్ సాల్ట్ కొంచెం అట్లా లిటిల్ బిట్ యాడ్ చేశాను. బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాము. అంతేనండి, ఇవి రెండు యాడ్ చేసుకొని మనం కావాలంటే ఆప్షనల్ అండి, పసుపు చూపించాను, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదండి. ఇప్పుడు వాటర్ పోసుకొని బాగా మనం కలుపుకోవాలి. చూడండి ఏ రకంగా కలుపుతున్నాను అనేది. ఈ రకంగా బాగా చేత్తోనే కలుపుకోవాలి, ఉంటలు లేకుండా కలపాలండి. చూడండి, మరీ నీళ్లుగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా మనం చూసుకొని నీళ్లు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటా బాగా పిండిని ఈ రకంగా బాగా కలపాలి. కలిపినప్పుడు మనకి ఉంటలు లేకుండా బాగా పిండి, చూడండి ఈ రకంగా సాఫ్ట్గా స్మూత్గా ఎలా తయారైపోయిందో, ఈ రకంగా మనం పిండిని రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు మనకి నూనె కాగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇదేనండి కారపూస వేసుకునే గంటి తీసుకున్నాం. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ రకంగా స్పూన్తో దానిపైన శనగపిండిని వేసుకొని ఈ రకంగా చేత్తో నిదానంగా అలా కలుపుతూ ఉంటే మనకి చూడండి ఎంత బాగా కారపూస దిగుతూ ఉందో. ఈ రకంగా బాగా నిదానంగా చేత్తో అంటా ఉన్నామనుకోండి, మనకి బాగా కింద కరెక్ట్గా రౌండ్ రౌండ్ రౌండ్గా పడతాయి. చూడండి ఈ రకంగా కారపూస వదిలేసాను ఆయిల్లో. ఇవి బాగా మంచి కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి, కరకరలాడేటట్టు ఫ్రై చేసుకోవాలి. చూడండి మంచి మంచి కలర్ వచ్చింది, తీసేసుకుంటున్నాం. ఈ రకంగా మనం కారపూస అంతా కాల్చేసుకుంటాం. అట్లా టిష్యూ పేపర్ వేసుకొని కాల్చుకున్నందువల్ల మనకు ఆయిల్ ఏమన్నా ఎక్స్ట్రా దిగి ఉంటే ఆ టిష్యూ పేపర్ లాగేసుకుంటుంది. చూడండి ఫుల్ మనం పిండి అంతా ఈ రకంగా కారపూస కాల్చేసుకున్నాం. ఇప్పుడు తెల్లగడ్డని ఈ రకంగా వలిచి మనం దంచి పెట్టుకోవాలండి. దంచిన తెల్లగడ్డని ఫుల్ ఆయిల్లో ఈ రకంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఎర్రగా బాగా వేపుకోవాలి. చూడండి ఎంత బాగా ఎర్రగా వేగిందో. ఈ రకంగా ఎర్రగా వేపుకున్న తర్వాత దీన్ని కూడా మనం టిష్యూ పేపర్ మీద వేసుకొని
ఆయిల్ అంతా బాగా దిగిపోతుంది కదా, అప్పుడు చూడండి ఈ రకంగా తీసేసుకోవాలి. ఎర్రగా వేగితేనేనండి గార్లిక్ బాగా టేస్ట్ దీనికి. చూడండి ఈ రకంగా అంతా తీసేసుకొని టిష్యూ పేపర్ మీద వేసుకున్నాం. వేసిన తర్వాత మనం దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు 2 కప్స్ అండి గ్రౌండ్ నట్స్ తీసుకుంటున్నాను. ఇవి కూడా ఆయిల్లో బాగా ఎర్రగా వేపుకోవాలి. 1 బై 1 ఈ రకంగా అన్నీ వేపుకొని చూడండి వేరుశనగపప్పు నేను 2 కప్స్ యాడ్ చేశాను. మీకు ఎంత కావాలో చూసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎర్రగా బాగా వేపిన తర్వాత దీన్ని కూడా టిష్యూ పేపర్ మీద తీసుకుంటున్నాను. చూడండి ఈ రకంగా బాగా నూనె అంతా టిష్యూ పేపర్ లాగేసుకుంటుంది. అప్పుడు అంతా తీసేసిన తర్వాత ఇది కూడా మనం కారపూసలో యాడ్ చేసేసుకుంటాం. ఈ రకంగా వేరుశనగపప్పు ఎర్రగా వేపుకుంటేనేనండి టేస్ట్ బాగుంటుంది. చూడండి అది కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు క్యాజ్యూ నట్స్ అవి కూడా కొంచెం వేపుకొని అవి కూడా దాంట్లోనే యాడ్ చేసేసుకోవాలి. చూడండి ఇది తొందరగా వేగిపోతుంది. ఎక్కువసేపు దీన్ని వేపాల్సిన అవసరం లేదు. చూడండి వేగిపోయింది, అప్పుడే తీసేసుకుంటున్నాం. ఇది కూడా ఈ రకంగా 1 బై 1 అన్నీ బాగా మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి, ఎర్రగా వేపుకోవాలి. చూడండి ఈ రకంగా అన్నీ వేపేసుకొని 1 బై 1 తీసేసుకొని అంతా 1 బై 1 యాడ్ చేసుకుంటున్నాం. కరివేపాకు మనం ఇప్పుడు అవి కూడా వేపుకుంటున్నాం. బాగా కరకరలాడేటట్టు కరివేపాకును కూడా బాగా వేపుకోవాలి. చూడండి ఈ రకంగా కరివేపాకుని బాగా వేపుకొని ఇది కూడా అందులో కలిపేసుకుంటున్నాం. కరివేపాకు ఎంత వేస్తే అంత టేస్ట్ అండి కారా బూందీకి. గార్లిక్ కూడా ఎక్కువ పడాలండి దీనికి. మంచి వాసన ఇవేనండి గుమగుమలాడతా కారా బూందీ మనకు తయారవుతుంది. చూడండి కరివేపాకు కూడా యాడ్ చేసేసాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాం. మనము ఫస్ట్లో పిండిలో కొంచెం ఉప్పు యాడ్ చేశాను, ఎక్కువ ఉప్పు యాడ్ చేయలేదు. ఇప్పుడు మనకి తక్కువ అనిపించినందువల్ల ఇప్పుడు మళ్ళా ఈ మసాలాకంతా మనం కొంచెం ఉప్పు సరిపడేటట్టు ఉప్పు మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాం. కారపొడి మనకి ఎంత కావాలనో దాన్ని చూసి మనం యాడ్ చేసుకోవచ్చు. చూడండి అంతా బాగా కలిపేసిన తర్వాత మనకి కారా బూందీ రెడీ అయిపోయింది. ఇంతేనండి, ఫటాఫట్ రెడీ అయిపోతుంది. అందరూ ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.